ఫ్రెండ్స్ నమస్తే. మీరంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ ఆల్ ఎ హ్యాపీ అండ్ హెల్దీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఫ్రెండ్స్, ఈసారి నేను మీకు ఈ వీడియోలో మీకు కొన్ని ఫ్యాషన్ ట్రిక్స్ చెప్పడానికి వచ్చాను. మీరు వేసుకునే ఎలాంటి అవుట్ఫిట్కైనా బ్యూటిఫుల్ లుక్ రావాలంటే మీరు కలర్ ట్రిక్స్ తెలుసుకొని ఉండాలి. సో ఆ కలర్ ట్రిక్స్ ఏంటో మీరు ఇప్పుడు ఈ వీడియోలో తప్పకుండా చివరి వరకు చూడాలి. సో చూడాలంటే నా వీడియో తప్పకుండా చివరి వరకు చూడాలి కదా. సో తప్పకుండా వీడియో చూసి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో రాసి పంపించండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నారు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫై అవుతాయి. ఇంకెందుకు ఇంకా ఆలస్యం? నేను మీ శ్రీ రాధిక, వెల్కమ్ టు మై ఫ్యాషన్ వరల్డ్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అందులో కొన్ని ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిలో కలర్ గురించి, వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆ వీడియోస్లో పెట్టడం జరిగింది, చెప్పడం జరిగింది. సో మీరు అవి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను, తప్పకుండా వాటిని ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, కలర్స్ అనేది మీరు ఎలాంటి అవుట్ఫిట్ వేసుకున్నా అది మీ మూడ్ని తప్పకుండా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ కలర్స్ మీ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. మీరు ఎలాంటి బోరింగ్ అవుట్ఫిట్ వేసుకున్నా తప్పకుండా ఇలాంటి కలర్ ట్రిక్స్ ఫాలో అయితే మీరు చక్కకుండా స్మార్ట్గా కనిపిస్తారు. అలాగే నాతో పాటు ఫస్ట్ నుంచి నా యూట్యూబ్లో నుంచి నా వీడియోస్ చూస్తూ నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు తప్పకుండా ఈ వీడియోస్ ఇవ్వరు వరకు చూడండి. మధ్యలో చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, అవి కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ మీరు ఎలాంటి అవుట్ఫిట్ వేసుకున్నా, ఎలాంటి బోరింగ్ అవుట్ఫిట్ ఉన్నా మీరు ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవుతే తప్పకుండా మీరు చాలా స్మార్ట్ లుక్గా కనిపిస్తారు. ఇంకెందుకు ఆలస్యం? అవేంటో చూసేద్దామా? చలో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ స్కిన్ అండర్టోన్ తెలుసుకొని ఉండాలి. మీ స్కిన్ అండర్టోన్ ఎలాంటిది, ఏ కలర్లో ఉంది అని తెలుసుకుంటే తప్పకుండా మీరు ఈ కలర్ ట్రిక్ ఫాలో అవ్వచ్చు. స్కిన్ అండర్టోన్ కలర్ ఏంటో తెలుసుకోవాలని నేను కొన్ని వీడియోస్లో పెట్టాను, ఆ వీడియోస్ మీరు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, కొంతమంది చూడడానికి ఒకటే కలర్లో ఉంటారు, ఒకటే కలర్లో ఉంటుంది వాళ్ళు. ఇద్దరు చూస్తే ఇద్దరం ఒకే కలర్లో ఉన్నాం కదా అని మీరు అనుకుంటూ ఉంటారు కదా. కానీ వాళ్ళది, మీది లేదా వేరే వాళ్ళది చూడడానికి ఒకలాగా ఉన్నా కూడా వాళ్ళ స్కిన్ అండర్టోన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటి స్కిన్ అండర్టోన్ ఉన్న వాళ్ళకి ఈ కలర్ ట్రిక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేంటో చెప్పనా? ఫస్ట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ అప్పర్ బాడీ డ్రెస్. సో మీరు అప్పర్ బాడీ డ్రెస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి మీ స్కిన్ అండర్టోన్కి మ్యాచ్ అవ్వడానికి. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అప్పర్ బాడీ పైన ఏ కలర్ వేసుకుంటున్నారో ఆ కలరు తప్పకుండా మీ ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీకు తెలుసు, మీరు ఏ కలర్ ఎక్కువగా వేసుకున్నప్పుడు మీకు ఎక్కువగా కాంప్లిమెంట్స్ ఉంటాయో మీకు బాగా తెలుసు కదా. సో ఆ అప్పర్ బాడీ కలర్ మీద మీరు బాగా ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది కదా మీ స్కిన్ మీద. సో అలాంటి కలర్స్ ఎక్కువగా ట్రై చేయండి. మీరు తప్పకుండా అప్పుడు అలాంటి అవుట్ఫిట్ మీకు బోరింగ్గా కనిపించకుండా ఇంకా ఎక్కువగా వైబ్రెంట్గా ఇంకా చాలా స్మార్ట్గా కనిపిస్తారు. సో మీకు ఎక్కువ ఏ కాంప్లిమెంట్స్ వస్తున్నాయో ఏ కలర్ మీద ఒక్కసారి ఆ కలర్ ట్రై చేయండి, తప్పకుండా మీరు చాలా స్మార్ట్గా కనిపిస్తారు. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మీలో కొంతమంది ఫ్యాషన్ కలర్స్ ట్రై చేస్తూ ఉంటారు కదా మీ హెయిర్ స్టైల్ కోసం అని. కొత్త హెయిర్ స్టైల్ లుక్ రావడం కోసం మీరు కొంతమంది ఫ్యాషన్ కలర్స్ వాడుతూ ఉంటారు. అక్కడక్కడ ఫ్యాషన్ స్లీక్స్, అక్కడక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాషన్ కలర్స్ ట్రై చేస్తూ ఉంటారు మీ హెయిర్ స్టైల్కి. సో అలాంటి వాళ్ళకి తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే మీరు సాలిడ్ కలర్స్ ట్రై చేయండి. అది కూడా మీరు హెయిర్ స్టైల్ మీద సాలిడ్ కలర్స్ ట్రై చేసినప్పుడు మీ అప్పర్ బాడీకి మీరు ప్రిన్స్ వేసుకోండి. అప్పుడు ఇంకాస్త హైలైటెడ్గా చెప్తున్నారు. నేను ప్రింట్స్ వేసుకోమన్నాను అన్నాను కదా అని వేరే కలర్స్ వేసుకోవద్దని కాదు, చిన్న డిస్క్లైమర్ చెప్తున్నాను. సో మీరు ఏ కలర్స్ అన్నా ట్రై చేయండి. బట్ ఇది కూడా ఒకసారి ట్రై చేస్తే మీరు అప్పర్ బాడీకి ప్రింట్స్ వేసుకుంది అప్పుడు మీ ఫ్యాషన్ హెయిర్ స్టైల్స్ కూడా ఇంకాస్త మోడర్న్ లుక్గా, ఇంకాస్త స్మార్ట్ లుక్గా కనిపిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ది, మీ
లో కొంతమందికి మీకు ఒక ఫేవరెట్ కలర్ అనేది ఉంటుంది, కానీ ఎప్పుడు మీరు ఆ ఫేవరెట్ కలర్ డ్రెస్ వేసుకున్నా మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ దొరకట్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి తో చెప్పనా? మీరు ఆ కలరు బాటమ్ వేర్గా వేసుకోండి. అప్పుడు అది మీకు స్కిన్ అండర్ టోన్కి ఎలాంటి రిఫ్లెక్ట్ ఉండదు. సో మీకు నచ్చిన ఏ కలర్ అయినా మీరు బాటమ్ వేర్ వేసుకున్నారనుకోండి, అది తప్పకుండా మీ ఫేస్ కానీ మీ స్కిన్ అండర్ టోన్ కానీ రిఫ్లెక్ట్ అవ్వదు అండ్ మీరు చాలా బాగా కనిపిస్తారు. అలాగే మీకు ఇష్టమైన న్యూట్రల్ కలర్స్ ఉంటాయి కదా, అవి వేసుకున్నా కూడా మీరు డల్గా కనిపిస్తున్నారు అంటే అవి ఏం చేయాలో నేను మీకు ఇంకొక ట్రిక్ చెప్తాను. ఏంటంటారా, అది మీరు ఫ్యాషన్ యాక్సెసరీస్ ట్రై చేయండి. అంటే జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్ కలర్ఫుల్గా, అలాగే మీ ఫుట్ వేర్. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫుట్ కలర్స్ అంటే మిక్స్ అండ్ మ్యాచ్ ఫ్యాషన్ యాక్సెసరీస్ మీరు వేసుకునే డ్రెస్ మీద ఆ న్యూట్రల్ కలర్స్ మీద తప్పకుండా ట్రై చేయండి. మీరు నిజంగా స్మార్ట్గా కనిపిస్తారు. సో ఈ ట్రిక్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు ఎలాంటి అవుట్ఫిట్ వేసుకుంటున్నా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీ ఫ్యాషన్ జ్యువెలరీ మీద, అలాగే మీ మేకప్ మీద కూడా. మీరు ఎంత లైట్ మేకప్ వేసుకున్నా, ఎంత లైట్ జ్యువెలరీ వేసుకుంటే మీరు అంత బాగా అంత బ్రైట్గా కనిపిస్తారు. సో మీరు ఎలాంటి కలర్స్ వేసుకున్నా కూడా మీరు లిప్స్టిక్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సపోజ్ మీరు బ్రైట్ కలర్ లిప్స్టిక్ ట్రై చేయండి. అంటే మీరు ఏదైనా కలర్ ఫస్ట్ టైం వేసుకుంటున్నా, లేదా లాంగ్ టైం తర్వాత, లేదా చాలా రోజుల తర్వాత మీరు ఆ కలర్ ట్రై చేస్తున్నా, మీకు ఏమాత్రం డౌట్ ఉందా ఈ కలర్ నాకు బాగుంటుందా లేదా అంటే, అలాంటి టైంలో మీరు బ్రైట్ కలర్ లిప్స్టిక్ ట్రై చేయండి. అది కూడా గ్లాసీ లిప్స్టిక్ మీరు ట్రై చేయండి. అప్పుడు మీరు నిజంగా స్మార్ట్గా కనిపిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, విన్నారు కదా నేను చెప్పిన ఈ చిన్న చిన్న కలర్ ట్రిక్స్, మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే అవుట్డేటెడ్గా కాకుండా ఎప్పుడు అవుట్స్టాండింగ్గా కనిపించాలని మనం ప్రయత్నిస్తాము. ఫ్రెండ్స్, మనకంటూ ఒక ఇమేజ్ ఉంది, మనకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంది. మనము ఇమిటేషన్ చేయకుండా మనకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ మనము ఫాలో అవుదాము అండ్ కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ కూడా ఫాలో అవుదాము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో తప్పకుండా చివరి వరకు చూసారు కదా. సో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో ఎలా ఉందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో నాకు రాసి పంపించండి. అలాగే మీకు కూడా ఏమైనా కలర్ ట్రిక్స్ ఉంటే తప్పకుండా నాకు కింద ఉన్న కామెంట్ సెక్షన్లో నాకు రాసి పంపించండి. సో మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్.